హలో వ్యూయర్స్, ఈరోజు మనం ప్రస్థారాల సంయోగాలలోని ద్వితీయ భాగాన్ని చూద్దాం. సో మనం ప్రస్థారాలు కిందటి భాగంలో చూడడం జరిగింది. ఈరోజు మనం సంయోగాలకు సంబంధించిన టాపిక్ని చూద్దాం. సో ప్రస్థారాలు సంయోగాలకు గల తేడాని మనం మొదట చూద్దాం. మొదటి భాగంలో చెప్పినట్టుగా ప్రస్థారాలు 1, 2, 3, 4 సంఖ్యల నుండి మూడంకెల సంఖ్యను 1, 2, 3, 4 నుండి మూడంకెల సంఖ్యను ఏర్పరచాలన్నా మొదటగా మనం నాలుగు అంకెలను ఈ స్థానంలో ఉంచడానికి నాలుగు విధాలుగా ఏర్పరచవచ్చు. అదేవిధంగా ఇచ్చట మనం ఏదేని ఒక అంకె పెట్టినట్టయితే మనకు మిగిలిన సంఖ్యలు 3. సో ఆ 3 అంకెల నుండి మరొక సంఖ్యను ఇక్కడ ఉంచడానికి గల విధానాల సంఖ్య 3, మరలా మిగిలిన సంఖ్యలు 2. కావున మిగిలిన సంఖ్యలను పెట్టడానికి ఉంచగల అమరికల సంఖ్య 2. సో 4 × 3 × 2 మొత్తంగా 24 విధాలుగా మనం వీటిని అమర్చవచ్చు. సో ఆ 24 విధాలను మనం చూసినట్లయితే మొదటగా 1, 2, 3 మరియు 1, 2, 4 మరియు 1, 2, 3 తర్వాత 2, 3, 4. సో 1, 2, 3, 1, 2, 4, 1, 3, 4, 2, 3, 4. సో మొదటగా ఈ 4 విధాలుగా రాసి దీనిని మనము 3 ఫ్యాక్టోరియల్ విధానాలుగా అమర్చవచ్చు. దీనిని మరల 3 ఫ్యాక్టోరియల్ అనగా మొత్తంగా మనం 4 × 3 ఫ్యాక్టోరియల్ 24 విధానాలుగా మనం అమర్చవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు దీన్ని చూసినట్టయితే మీ 4 స్నేహితులలో 1, 2, 3, 4 ముగ్గురు స్నేహితులను ఎంచుకోవడానికి గల ఎన్నికల సంఖ్యను నేను అడిగినట్లయితే మొదటగా 1, 2, 3, 1, 2, 4, 1, 3, 4, 2, 3, 4 ఇవి కేవలం ఎన్నుకోవడానికి కావలసిన ఎన్నికల సంఖ్య. ఇవి మనకు కావలసిన అమరికల సంఖ్య. మొదటగా 1, 2, 3, 4 నలుగురు స్నేహితుల నుండి 1, 2, 3 ఎంచుకున్నప్పుడు తిరిగి నేను దీనిని 1, 3, 2 ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మొదటగా నేను 1, 2, 3 ఎంచుకున్నప్పుడు లేదా 1, 3, 2 ఎంచుకున్నప్పుడు ఆ ఎంపికలు 2 సమానాలు అవుతాయి. సో మనకు అమరికలలో ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది ఎన్నికలలో మనకు ఆర్డర్ అనేది ఇంపార్టెన్స్ ఉండదు. అది ఎందుకనగా మనము 1, 2, 3 ఏ ఆర్డర్లో ఎన్నుకున్నా అది మనకు 1, 2, 3 ఒకే విధంగా మనం తీసుకుంటాము. అదేవిధంగా 1, 2, 4 అదేవిధంగా 1, 3, 4 అదేవిధంగా 2, 3, 4 కూడా అలాగే ఎన్నుకుంటాము. ఇక్కడ చూసినట్టయితే మనకు గల మొత్తం అమరికల సంఖ్య 24 మరియు మనకు మొత్తం ఉన్న ఎన్నికల సంఖ్య 4గా చెప్పుకోవచ్చు. అనగా ప్రతి ఎన్నికను మనం 3 ఫ్యాక్టోరియల్ విధానాలుగా అమర్చడం జరిగింది. అందుకే ఈ అమరికలన్నింటినీ మనం 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయడం ద్వారా అనగా భాగించడం ద్వారా మనకు గల ఎన్నికల సంఖ్య వస్తుంది. అదేవిధంగా నేను 5 సంఖ్యల నుండి 1, 2, 3, 4, 5 5 సంఖ్యల నుండి నేను 2 వ్యక్తులను ఎన్నుకోవాలనుకున్నప్పుడు 1, 2 లేదా 1, 3 లేదా 1, 4 లేదా 1, 5 లేదా 2, 3, 2, 4, 2, 5 లేదా 3, 4, 3, 5, 3, 4, 5 మనం వీటిని ఎన్నుకోవచ్చు. అనగా మనకు గల ఎన్నికల సంఖ్య 10 మరియు అమరికల సంఖ్య 5 × 4 20 చెప్పుకోవచ్చు. అనగా అమరికలను చూసినట్టయితే 20 మరియు ఎన్నికలను చూసినట్టయితే 10. అనగా
మనము ఈ ఎన్నికలను అమరికలను 2 ఫ్యాక్టోరియల్ చే భాగించినప్పుడు మనకు ఈ ఎన్నికల సంఖ్య అనేది వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎన్నికలలో ఆర్డర్ అనేది మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, అదే అమెరికాలలో ఆర్డర్ అనేది మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అనగా 1-2ను మనం 2-1, 1-2 ఎన్నికలలో అంతా సమానంగానే తీసుకుంటాము. కానీ అమెరికాలలో మాత్రం 1-2 మరియు 2-1 రెండు సపరేట్ అమెరికలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. సో మనకు ఎన్ స్థానాలలో ఎన్ వస్తువుల నుండి 6 స్థానాల్లో అమర్చడానికి గల అమరికల సంఖ్యను మనం ఎన్పిఆర్గా తీసుకుంటాము. దీనికి గల సూత్రము ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్గా మనం చెబుతాము. దీనిని మనం మరలా 6 ఫ్యాక్టోరియల్సే భాగించడం వలన మనకు ఎన్నికలు అనేవి రావడం జరుగుతుంది. ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అనగా మనము ఎన్ వస్తువుల నుండి 6 వస్తువులను ఎన్నుకునే విధానాల సంఖ్య సంఖ్యను మనం ఎన్సిఆర్గా చెబుతాము. సో ఎన్సిఆర్ అనగా ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్గా మనం చెబుతాము. సో ఇప్పుడు మనం వీటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మరియు విలువలను చూద్దాం. మొదటగా నేను 10C2 అని చెప్పినప్పుడు, అనగా దీనిని మనం 10 ఫ్యాక్టోరియల్ బై 10-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10-2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా చెప్పవచ్చు. సో దీనిని మనం చూసినప్పుడు 10 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అనగా 10 × 9 × 8 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్ × 2 ఫ్యాక్టోరియల్ అనగా 8 8ని మనం కట్ చేసుకున్నట్టయితే 10 × 9 / 2 × 1 మొత్తం మీద మనకు 45గా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా మనము 10C3ని చూద్దాం. 10C3ని చూసినప్పుడు 10 ఫ్యాక్టోరియల్ బై 10-3 ఫ్యాక్టోరియల్ × 3 ఫ్యాక్టోరియల్ దీన్ని మనం చూసినట్టయితే 10 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ × 3 ఫ్యాక్టోరియల్ దీన్ని మనం 10 × 9 × 8 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ × 3 ఫ్యాక్టోరియల్గా రాయవచ్చు. అనగా 7 7ని మనం కట్ చేసినట్టయితే 10 × 9 × 8 / 3 × 2 × 1 మనం దీన్ని చెప్పవచ్చు. సో ఈ 2 విధాలను మనం గమనించినట్టయితే 10C2 మొదటగా 10ని 2 సార్లు విస్తరించాలి, అదేవిధంగా 2ను మనం పూర్తిగా విస్తరింపాలి. సో ఈ విధంగా మనము దీన్ని సులువుగా చేసే అవకాశం ఉంటుంది. అదే 10C3ని మనం చేయదలుచుకున్నప్పుడు 10ని 3 సార్లు విస్తరించి మరియు 3ను మొత్తంగా విస్తరింపినప్పుడు మీకు 10C3 వాల్యూ ఈ స్టెప్పులన్నీ రాయకుండా సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ నేను 100C3 అడిగాను అనుకోండి, సో దీన్ని మనం 100ను 3 సార్లు విస్తరింపాలి, అదేవిధంగా 3ను మనం కంప్లీట్గా విస్తరించాలి. అనగా 3 × 2 × 1 దీన్ని మనం సూక్ష్మీకరించుకున్నప్పుడు మనకు 100C3 వాల్యూ అనేది వస్తుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే 10C0 వాల్యూని మనం చూసినట్టయితే దీనికి గల ఫార్ములాని మనం అప్లై చేసినట్టయితే 10 ఫ్యాక్టోరియల్ బై 10-0 ఫ్యాక్టోరియల్ × 0 ఫ్యాక్టోరియల్ యొక్క విలువ మనము
ఒకటిగా చెప్పుకున్నాము. సో అందువల్లనే దీనికి 10 ఫ్యాక్టోరియల్ బై 10 ఫ్యాక్టోరియల్ మనము ఒకటిగా చెప్తాము. అదేవిధంగా 10 సి 10 కూడా 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 10 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్, దీని విలువను కూడా మనం ఒకటిగా చెబుతాము. ఇప్పుడు మనం చూసినట్టయితే 5 సి 2 యొక్క విలువను మనం చూసినట్టయితే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ని 3 ఫ్యాక్టోరియల్గాను 2 ఫ్యాక్టోరియల్ని 2 ఫ్యాక్టోరియల్గాను రాయడం జరుగుతుంది. అదేవిధంగా 5 సి 3 చూసినా కూడా దీని విలువను మనం 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 అనగా 2 ఫ్యాక్టోరియల్ 5 మైనస్ 2 5 మైనస్ 3 2 ఫ్యాక్టోరియల్గాను మరియు 3 ఫ్యాక్టోరియల్గాను రాయడం జరుగుతుంది. అనగా 5 సి 2 యొక్క విలువ 5 సి 3కి సమానము. సో మనము సంయోగాలలో సంబంధించి కొన్ని ముఖ్యమైన సూత్రాలను ఇప్పుడు చూద్దాం. మొదటగా NC0 = NCN = మనం ఒకటిగా చెప్పవచ్చు. అదేవిధంగా NC1 = NCN - 1 యొక్క విలువను మనం N గా చెప్పవచ్చు. అదేవిధంగా NCR = NCN - R గా మనం దీన్ని చెప్పవచ్చు. సో మనకు NCR మొదట చెప్పినట్టుగా N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్ × R ఫ్యాక్టోరియల్గా చెప్పవచ్చు. ఈ విధంగా మనము దీనిని గుర్తుంచుకోవడం జరుగుతుంది. మీరు విలువలను గుర్తుంచుకోవడానికి పాస్కల్ ట్రయాంగిల్ను ఉపయోగించవచ్చు. పాస్కల్ ట్రయాంగిల్ మనం గీసినట్టయితే మొదటగా 1 1 1 మరియు ఈ 1 కింద మనం ఒక త్రిభుజాన్ని మరొక త్రిభుజాన్ని వేసుకున్నప్పుడు 1 + 1 2గాను మరియు ఇక్కడ 1 1గాను మరియు మరలా 3 త్రిభుజాలను వేసుకున్నప్పుడు 1 1 + 2 3గాను 2 + 1 మరలా 3గాను 1 మరలా 3 4 త్రిభుజాలను వేసుకున్నప్పుడు 1 + 3 4గాను 3 + 3 6గాను 3 + 1 4గాను చెప్పవచ్చు. ఈ విధంగా చేసినప్పుడు 1 5 10 10 5 1 మనకు వచ్చే విలువలు ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు చూద్దాం. మొదటగా 1 సి 0 అనగా 1 1 సి 1 అనగా 1 ఈ 1లను ఇది సూచిస్తుంది. మరల మనము తిరిగి 2 సి 0 చేసినప్పుడు 1గాను 2 సి 1ని 2గాను 2 సి 2ను 1గాను ఇది సూచిస్తుంది. సో అదేవిధంగా దీన్ని మనం 3 సి 1 అని 3 సి 0 3 సి 1 3 సి 2 3 సి 3గా చెప్పవచ్చు. అనగా ఇది 4 సి 1 4 సి 2 4 సి 3 5 సి 1 5 సి 2 5 సి 3 5 సి 4గా మనం ఈ విలువలను చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ విలువలను మనం గుర్తుంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 100 సి 99ని మనం కనుక్కొనదలచిన ఎడల 100 సి 99ని మనము డైరెక్ట్గా కనుక్కోకుండా 100 సి 99ని మనం 100 సి 1గా రాయవచ్చు. సో దానికి మనం NCR = NCN - R అనే సూత్రాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా NC1 అనగా 100గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం దీని యొక్క విలువను 100గా చెబుతాము. ఇప్పుడు మనము దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటగా 10 వ్యక్తులు గల ఒక తరగతి గదిలో ప్రతి ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కరచాలనం చేసిన ఆ తరగతి గదిలో మొత్తం ఎన్ని కరచాలనలు ఉంటాయి అనడానికి మనం
సంయోగకాలను ఎలా ఉపయోగిస్తామో ఇప్పుడు చూద్దాం. 10 వ్యక్తులు తరగతి గదిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మరొకరిచే కరచాలనం చేసినప్పుడు మొత్తం కరచాలన సంఖ్యను మనం కనుక్కోవడం జరుగుతుంది. సో 10 వ్యక్తులు కరచాలన చేసినప్పుడు ఒకరు ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో కరచాలనం చేయాల్సి ఉంటుంది. మనకు కరచాలనకు కావలసిన వ్యక్తుల సంఖ్య 2. సో మనకు తరగతి గదిలో ఉన్న వ్యక్తుల సంఖ్య 10 మంది. సో 10 మంది నుండి మనం 2 ఎంపిక చేసుకున్నట్టయితే మనకు కావలసిన కరచాలన సంఖ్య వస్తుంది 10×9/2=45 కరచాలనలు ఆ తరగతి గదిలో ఉంటాయి. సో మనం దీనిని 5 సంఖ్యలు తీసుకొని చూసినట్టయితే, ఉదాహరణకు 5 మంది వ్యక్తులు కలరు. సో 1, 2, 3, 4, 5 మనకు ఇప్పుడు తరగతి గదిలో కల కరచాలన సంఖ్యను మనం కనుగొనదలిచిన మొదటగా 1, 2, 3, 4, 5 తీసుకుందాం. మొదటి వ్యక్తి కరచాలను చూసినట్టయితే మొదటి వ్యక్తితో కరచాలను ఇవ్వడం అసాధ్యం. అందుకు 1, 2, 1, 3, 1, 4, 1, 5 మనం చూసుకోవచ్చు. అనగా 1, 2, 1, 3, 1, 4, 1, 5 ఒకటితో గల కరచాలనలు 4, మరియు 2, 1, 1 ఆల్రెడీ మనకు 2తో కరచాలనం జరిగినది కావున మనం 2, 1 మరల మనం తీసుకోవడం జరగదు. అందుకే దీన్ని మనం సంయోజకాలు అని అంటాం. దీని తర్వాత 2, 3, 2, 4, 2, 5 గాను, దీని తర్వాత 3, 4, 3, 5 గాను, దీని తర్వాత 4, 5 గాను చెబుతాం. సో మనకు కరచాలనలకు కావలసిన వ్యక్తుల సంఖ్యను మనం చూసినట్టయితే 2 కావున 5×2=10. కాబట్టి మనకు ఆ తరగతి గదిలో కావలసిన కరచాలన సంఖ్య 10గా చెబుతాము. ఎప్పుడైతే ఆ గదిలో 5 మంది విద్యార్థులు ఉంటారో అప్పుడు కావలసిన కరచాలన సంఖ్య 10. అదేవిధంగా 10 మంది విద్యార్థులు ఉన్న తరగతి గదిలో కరచాలన సంఖ్య 45గా మనం చెబుతాము. కేవలం కరచాలనలే కాకుండా ఒక 10 మంది విద్యార్థులు చదరంగం ఆటను ఆడడానికి సిద్ధపడ్డారు. సో ప్రతి ఒక్క వ్యక్తి మరొక వ్యక్తితో చదరంగం ఆడదలిచిన మనము మొత్తం ఎన్ని చదరంగము గేములు ఆడగలుగుతారు అనే ప్రశ్నకు సమాధానం కూడా, ఒక చదరంగాన్ని మనం ఆడదలుచుకున్నప్పుడు మనకు కావలసిన వ్యక్తుల సంఖ్య 2. కాబట్టి సో 10 మంది వ్యక్తుల నుండి మీరు 2 సెలెక్ట్ చేసినప్పుడు 10×2 అన్నప్పుడు 10×9/2. సో మళ్ళీ 45 గేమ్లు ఉంటాయి. ఇదే విధంగా మనము ఒక తరగతి గదిలో 10 మంది బాలురు మరియు 5 మంది బాలికలు ఉన్నారనుకోండి. సో ప్రతి బాలుడు ప్రతి బాలికలకు కలి కరచాలనం చేసినప్పుడు గల కరచాలన సంఖ్యను మనం ఇప్పుడు చూద్దాం. మనకు తరగతి గదిలో గల బాలురు 10 మంది మరియు బాలికలు 5 మందిగా అనుకుందాం. సో ప్రతి బాలుడు B1, B2, B3, B10గా చూసినట్టయితే బాలికలు G1, G2, G3, G4 మరియు G5గా చెప్తాం. సో నాకు కావలసిన కరచాలనలో ఒక బాలుడు మరియు బాలిక ఉండాలి. సో మొదటగా మనం చూసినట్టయితే ప్రతి బాలుడు ఒక బాలికతో కరచాలనం చేస్తాడు. సో మొదటి బాలుడు చేయు కరచాలన సంఖ్య 5గాను మరియు 2వ బాలుడు చేయు కరచాలన సంఖ్య మరల 5గాను చెప్తాము. మొత్తం మీద మనకు ఆ తరగతి గదిలో కల కరచాలన సంఖ్య 50గా మనం చెబుతాము. సో ఇదే విధంగా ఇప్పుడు మనం దీనిని సూత్రం ఆధారంగా చేసినట్టయితే ఒక కరచాలనకు కావలసిన వారు 1 బాలురు మరియు 1 బాలిక. సో మొదటగా 10 మంది బాలుల నుండి 1 బాలుణ్ణి మరియు 5 మంది బాలికల నుండి 1 బాలికను ఎంచుకునే ప్రయత్నం చేద్దాం. సో 10 మంది బాలుల నుండి 1 బాలుణ్ణి మనం ఎంచుకొనదలిచినప్పుడు
10గాను మరియు 5 మంది బాలికల నుండి 1 బాలికను ఎంచుకున్నప్పుడు ఎన్నికల సంఖ్య 5గాను మొత్తం మీద మనకు కావలసిన ఎన్నికలు 50గా మనం చెబుతాము. ఈ విధంగా మనము బాలురు మరియు బాలికల మధ్య కరచాలను చూసాము. అదేవిధంగా 4 అడ్డుగీతలు మరియు 3 నిలువుగీతలు ఖండించుకున్నప్పుడు మనకు ఏర్పడే సమాంతర చతుర్భుజాల సంఖ్యను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మొదటగా మనం చూసినట్టయితే 1, 2, 3 నిలువు గీతలు, అదేవిధంగా 1, 2, 3, 4 4 అడ్డుగీతలు ఉన్నాయి. మొదటగా మనం చూసినట్టయితే మనకు కావలసిన సమాంతర చతుర్భుజాలు మనం 2 నిలువుగీతలు మరియు 2 అడ్డుగీతల వల్ల ఏర్పడుతున్నాయి. సో మొదటగా మనకు కావలసినవి 2 అడ్డుగీతలు మరియు 2 నిలువుగీతలు. అనగా మనకు ఉన్న నిలువుగీతల సంఖ్య 3 మరియు అడ్డుగీతల సంఖ్య 4. కాబట్టి 3 నిలువుగీతల నుండి 2 నిలువుగీతలను ఎంచుకోవడానికి గల ఎన్నికల సంఖ్య 3C3. అదేవిధంగా 4 అడ్డుగీతల నుండి 2 అడ్డుగీతలను ఎంచుకోవడానికి కావలసిన ఎన్నికల సంఖ్య 4C2. కాబట్టి 3C2 అనగా 3, 4C2 యొక్క విలువ మనం ఇంతకుముందు చూసినట్టుగా 6. సో ఇందులో కల సమాంతర చతుర్భుజాల సంఖ్య 18గా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా ఇప్పుడు దీనిపై మనం కొన్ని ప్రశ్నలను చూద్దాం. మొదటగా మనం సూత్రాన్ని చూద్దాం. ఎన్ వస్తువుల నుండి 6 వస్తువులను ఎన్ని విధాలుగా మనం ఎంపిక చేయవచ్చు? సో మనకు గల వస్తువుల సంఖ్య ఎన్, ఎంపికలు అనగా కాంబినేషన్స్ అనగా సి మనం ఉపయోగించాలి. సో దీనికి గల సూత్రం ఎన్సిఆర్గా మనం చెప్తాము. సో ఇది మనము చెప్పిన డైరెక్ట్ సూత్రం. సో అలాగే మనం 2వ ప్రశ్నను చూద్దాం. 5 వ్యక్తుల నుండి 3 వ్యక్తులను ఎన్ని రకాలుగా ఎంపిక చేయవచ్చు? సో ఎంపికలు అనగా మనము సిని యూజ్ చేయడం జరుగుతుంది. మనకు ఉన్న మొత్తం వ్యక్తుల సంఖ్య 5 మరియు అందులో నుండి మనం 3 వ్యక్తులను ఎంచుకోవడం జరుగుతుంది. సో 5C3 అనగా 5ను 3 సార్లు విస్తరించండి, అదేవిధంగా 3ను పూర్తిగా విస్తరించండి. ఇప్పుడు దీన్ని మనం సూక్ష్మీకరించుకున్నట్లయితే 5×2 దీని విలువ 10గా వస్తుంది. సో మనం 5 వ్యక్తుల నుండి 3 వ్యక్తులను 10 విధాలుగా లేదా 10 రకాలుగా ఎంచుకోవచ్చు. ఇదే విధంగా మరొక ప్రశ్నను చూద్దాం. 1 సమూహంలో 5 పురుషులు 4 స్త్రీల నుండి 1 కమిటీలో సరిగ్గా 1 పురుషుడు ఉండే విధంగా 3 వ్యక్తులను ఎన్ని రకాలుగా ఎంపిక చేయవచ్చు? సో 5 పురుషులు మరియు 4 స్త్రీల నుండి 1 కమిటీలో సరిగ్గా 1 పురుషుడు ఉండే విధంగా 3 వ్యక్తులను మనం ఎంపిక చేయాలి. సో ఈ కమిటీలో 3 వ్యక్తులను మనము ఉంచడం జరుగుతుంది. మొదటగా ఈ కమిటీలో గల పురుషులు 5 మరియు స్త్రీల సంఖ్య 4. మనము 3 వ్యక్తులు గల 1 కమిటీని ఏర్పరిచినప్పుడు అందులో సరిగ్గా 1 పురుషుడు మాత్రమే ఉండేలా మనం చూసుకోవాలి. సో మనకు కావలసిన పురుషుల సంఖ్యను మనం చూసినట్టయితే 1 మరియు మనకు కావలసిన స్త్రీల సంఖ్య 2. సో మొదటగా మనం 5 పురుషుల నుండి 1 పురుషులను ఎంచుకోవాలి, అదేవిధంగా 4 స్త్రీల నుండి 1 స్త్రీని ఎంచుకోవాలి. సో 5C1 అనగా 5 మరియు 4 స్త్రీల నుండి మనం 2 స్త్రీలను ఎంచుకోవాలి. సో 5×6 మనకు వచ్చే మొత్తం ఎన్నికల సంఖ్య 30గా చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఇంకొక ప్రశ్న చూసినట్టయితే 1 సమూహంలో 5 పురుషులు మరియు 4 స్త్రీలు ఉన్నారు. ఇందు నుండి 3 పురుషులు లేదా 3 స్త్రీలను ఎన్ని విధాలుగా ఎంపిక చేయవచ్చు?
మొదటగా మనం చూసినప్పుడు మనము ముగ్గురు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలను ఎన్ని రకాలుగా ఎంపిక చేయవచ్చు. మొదటగా మనం ముగ్గురు పురుషులను ఎంపిక చేద్దాం. మనకు గల మొత్తం పురుషుల సంఖ్య 5 మరియు స్త్రీల సంఖ్య 4. మొదటగా మనం ముగ్గురు పురుషులను ఎంపిక చేద్దాం. కమిటీలో గల మెంబర్స్ సంఖ్య 3 కాబట్టి ముగ్గురు పురుషులను ఎంపిక చేసినప్పుడు మిగతా స్త్రీల సంఖ్య 0గా మనం తీసుకుంటాము. అదేవిధంగా మనము ముగ్గురు స్త్రీలను ఎంపిక చేసినప్పుడు అందులో ఉండే పురుషుల సంఖ్య 0గాను తీసుకుంటాము. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎంపికల సంఖ్య 5 పురుషుల నుండి ముగ్గురు పురుషులను మరియు 4 స్త్రీల నుండి 0 స్త్రీలను, అనగా మనం స్త్రీలను ఎంచుకోవడం లేదు. లేదా అన్నప్పుడు మనము ప్లస్ సింబల్ను యూజ్ చేయవలసి ఉంటుంది. సో 5 పురుషుల నుండి ఇప్పుడు 0 పురుషులను మరియు 4 స్త్రీల నుండి 3 స్త్రీలను ఎంచుకుంటున్నాము. 5C3 వాల్యూ 10గాను ఇంటూ 1 మరియు 4C3 వాల్యూ 4గాను మనం చెబుతాం. సో 10 + 4 మొత్తం ఎన్నికల సంఖ్య 14గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా 5 పురుషులు 4 స్త్రీలు నుండి ఒక కమిటీలో 3 పురుషులు లేదా 3 స్త్రీలను 14 విధానాలుగా మనం ఎంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక సమూహంలో 3 పురుషులు 4 స్త్రీల నుండి ఒక కమిటీలో కనీసం ఒక పురుషుడు ఉండే విధంగా 3 వ్యక్తులను మనం ఎన్ని రకాలుగా ఎంపిక చేయవచ్చు. ఈ కమిటీలో గల మొత్తం పురుషుల సంఖ్యను మనం చూసినట్టయితే 3 మరియు మొత్తం స్త్రీల సంఖ్యను మనం చూసినట్టయితే 4. కానీ కమిటీలో ఉండే వ్యక్తుల సంఖ్య 3 వ్యక్తులు మాత్రమే. సో కనీసం ఒక పురుషుడు ఉండేలా, కనీసం ఒక పురుషుడు అన్నప్పుడు 1 లేదా 2 లేదా 3 మంది పురుషులు అని అర్థం. సో కనీసం ఒక పురుషుడు అన్నప్పుడు మొదటగా కేవలం ఒక పురుషుణ్ణి మాత్రమే, రెండవ విధంగా 2 పురుషులను, అదేవిధంగా 3 పురుషులను మనం ఎంచుకోవలసి ఉంటుంది. సో ఒక పురుషుణ్ణి మనం తీసుకున్నప్పుడు కమిటీలో 3 వ్యక్తులు కావాలి కాబట్టి మనము మిగతా 2 వ్యక్తులను స్త్రీలుగా తీసుకుందాం. అదేవిధంగా 2 పురుషులను మనం కమిటీలో తీసుకున్నప్పుడు మిగిలిన ఒక వ్యక్తిని మనం స్త్రీగా తీసుకుందాం. 3 పురుషులను మనం కమిటీలో ఎంచుకున్నప్పుడు స్త్రీల సంఖ్య 0గా తీసుకుందాం. ఇప్పుడు మనం ఎన్నికలను సూత్ర ప్రకారంగా తీసుకున్నప్పుడు 3C1 × 4C2, అనగా 3 పురుషుల నుండి ఒక పురుషుల్ని మరియు 4 స్త్రీల నుండి 2 స్త్రీలను ఎన్నుకునే విధానాల సంఖ్య. అదేవిధంగా 3 పురుషుల నుండి 2 పురుషులను మరియు 4 స్త్రీల నుండి 1 స్త్రీను, అదేవిధంగా 3 పురుషుల నుండి 3 పురుషులను మరియు 4 స్త్రీల నుండి 0 మంది స్త్రీలను ఎంచుకునే ఎన్నికల సంఖ్య. ఇప్పుడు మనం చూసినట్టయితే మొత్తం ఎన్నికల సంఖ్యను మనం కనుగొందాం. 3 × 4C2 అనగా 6గాను మరియు 3 × 4C1 అంటే 4గాను, 3C3 అంటే 1, 4C0 అన్న 1, 18 + 12 + 1 మనకు గల మొత్తం ఎన్నికల సంఖ్యను 18 + 12 + 1 అనగా 31గా మనం చెబుతాము. ఈ విధంగా మనము మొత్తం 3 వ్యక్తులు ఉండే కమిటీలో కనీసం ఒక పురుషుడు ఉండే విధంగా ఈ విధంగా మనం ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఒక సమూహంలో 4 పురుషులు 5 స్త్రీల నుండి ఒక కమిటీలో మహా అయితే ఒక పురుషుడు ఉండే విధంగా 3 వ్యక్తులను ఎన్ని రకాలుగా ఎంపిక చేసుకోవచ్చు. సో ఈ కమిటీలో గల పురుషుల సంఖ్య 4 మరియు మనము ఎంచుకోవలసిన మొత్తం మంది స్త్రీలు 5 నుండి మనం ఎంచుకోవాలి. అదేవిధంగా చూసినట్టయితే
మహా అయితే ఒక పురుషుడు, అనగా అసలు పురుషులు లేకుండా, లేదా మహా అయితే ఒక పురుషుడు. సో అట్మోస్ట్ మనం ఒక పురుషుడు ఉండేలా మనం చూసుకోవాలి. సో మొదటగా పురుషుల సంఖ్య 0 గాను మరియు లేదా పురుషుల సంఖ్య 1 గాను తీసుకోవాలి. కమిటీలో ప్రతి సందర్భంలో 3 వ్యక్తులు ఉండాలి కాబట్టి మనకు కావలసిన స్త్రీల సంఖ్యను 3 గాను మనము ఆల్రెడీ ఒక పురుషుణ్ణి ఎంచుకున్నాం కాబట్టి మనకు కావలసిన మిగతా స్త్రీల సంఖ్య 2 గాను మనం గుర్తిస్తాము. సో ఇప్పుడు మనము ఎన్నికలను సూత్ర ప్రకారంగా తీసుకుంటే 4C0 × 5C3 గాను మరియు 4C1 × 5C2 గాను చెబుతాము. సో 4C0 అనగా 1 × 5C0 అనగా 10, మొత్తం ఎన్నికల సంఖ్య 10 గాను మరియు అదేవిధంగా ఇది 4 × 5C2 అనగా 10 అనగా 40. సో ఆ కమిటీలో మహా అయితే ఒక పురుషుడు ఉండే విధంగా మనము 50 విధాలుగా ఆ కమిటీలో 3 వ్యక్తులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఒక సంచిలో 5 ఎర్రబంతులు, 3 తెల్లబంతులు మరియు 4 నల్లబంతులు నుండి 3 బంతులను ఎన్ని విధాలుగా ఎంపిక చేయవచ్చు? మొదటగా ఆ సంచిలో గల బంతుల సంఖ్య 5+3+4 అనగా 8+4=12గా మనం చెబుతాం. సో 8+4=12. ఈ 12 బంతుల నుండి మనం 3 బంతులను ఎన్ని విధాలుగా ఎంపిక చేయవచ్చు? సో 12 బంతుల నుండి 3 బంతులను ఎంచుకునే విధానాల సంఖ్యను మనము 12C3 అనగా 12×11×10/3×2×1 అనగా 6 1లు 6 2 అనగా మనకు గల మొత్తం విధానాల సంఖ్యను 220గా చెబుతాము. సో ఈ విధంగా మనము 12 బంతులు గల ఒక సంచి నుండి 3 బంతులను 220 విధాలుగా ఎంచుకోవచ్చు. అదేవిధంగా ఒక సంచిలో 2 తెల్లబంతులు, 3 నల్లబంతులు మరియు 4 ఎర్రబంతుల నుండి 3 బంతులను ఎంపిక చేస్తే కనీసం 1 నల్లబంతి ఉండే అవకాశాలు ఎన్ని? సో మొదటగా మనకు అడిగినది 1 నల్లబంతి, కనీసం 1 నల్లబంతి ఉండేలా ఎంచుకోవాలి. మొదటగా మనకు ఆ సంచిలో గల నల్లబంతులు 3. సో 3 నల్లబంతులు మరియు మిగతా బంతులను మనం చూసినట్టయితే 2 తెల్లబంతులు మరియు 4 ఎర్రబంతులు. సో నల్లబంతులు కాని బంతులు మనకు 6 బంతులు కలవు. సో 6 బంతులు ఇవి నల్లబంతులు కావు. సో మనము మొదటగా అడిగిన విధంగా కనీసం 1 నల్లబంతి అనగా మనం 3 బంతులను ఎంపిక చేసుకోవాలి కాబట్టి నల్లబంతుల సంఖ్య 1గాను లేదా 2గాను లేదా 3గాను ఉండే అవకాశం ఉంటుంది. సో 1 నల్లబంతి ఉన్నప్పుడు మనకు మిగతా బంతులు 2గాను మరియు 2 నల్లబంతులు ఉన్నప్పుడు మిగతా బంతి 1గాను మరియు 3 బంతులు ఉన్నప్పుడు మిగతా బంతుల సంఖ్య 0గాను మనం తీసుకోవాలి. సో 3 నల్లబంతులు ఉన్నప్పుడు 1 బంతిని ఎన్నుకునే ఎన్నికల సంఖ్యను మనం చూసినట్లయితే సూత్ర విధానంగా మనము దీనిని 3C1×6C2 మరియు అదేవిధంగా 3 నల్లబంతుల నుండి 2 నల్లబంతులను ఎంచుకోవడానికి 3C2×6C1 అదేవిధంగా 3C3×6C0గా మనం చెప్పవచ్చు. ఈ 3 విధానాలను మనం జత చేసిన ఎడల మనకు మొత్తం అవకాశాలు వస్తాయి. 3×6C2 అనగా 15, అదేవిధంగా 3C2 అనగా 3, 6C1 అనగా 16, మరియు 3C3 అనగా 1, 6C0 అనగా 1. సో మనకు గల మొత్తం విధానాల సంఖ్యను మనం చూసినట్టయితే 45 మరియు 18 మరియు 1. సో దీనిని జత చేసినప్పుడు మనకు వచ్చు మొత్తం
అవకాశాల సంఖ్య 64గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కళ అవకాశాలు 64. ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఒక సమూహంలో 5 పురుషులు 4 స్త్రీల నుండి 3 వ్యక్తులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? మొదటగా మనం చూసినట్టయితే 5 పురుషులు మరియు 4 స్త్రీల నుండి 3 వ్యక్తులను మనం ఎంచుకోవాలి. సో ఈ 3 వ్యక్తులలో స్త్రీల సంఖ్య మరియు పురుషుల సంఖ్యను ఇవ్వలేదు, కాబట్టి మనం వీటిని 5 పురుషులు మరియు 4 స్త్రీలు కాబట్టి 9 మంది గల సమూహంలో మనం కేవలం 3 వ్యక్తులను ఎంచుకోవడం జరుగుతుంది. అనగా 9 మంది నుండి మీరు 3 వ్యక్తులను ఎంచుకోండి, అనగా 9 × 8 × 7 / 3 × 2 × 1 / 3 1 / 2 / 4 అనగా 12 × 7. మొత్తం మనం 9 మంది గల సమూహంలో 3 వ్యక్తులను ఎంచుకోవడానికి గల ఎన్నికల సంఖ్య 84గా మనం చెబుతాము. అదేవిధంగా మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఒక సంచిలో 4 ఎర్ర బంతులు మరియు 3 నల్ల బంతులు మరియు 5 తెల్ల బంతుల నుండి 6 బంతులు ఎన్ని రకాలుగా ఎంపిక చేసుకోవచ్చు? మనము ఈ సంచిలో గల బంతుల నుండి 6 బంతులను ఎంపిక చేసుకోవాలి. సో ఈ 6 బంతులను ఎంపిక చేసుకోవడానికి మనకు ఎటువంటి నియమాలు ఇవ్వలేదు. అనగా మనకు ఆ సంచి యందు గల బంతుల సంఖ్యను మొదటగా మనం తెలుసుకుందాం. 4 ఎర్ర బంతులు మరియు 3 నల్ల బంతులు 5 తెల్ల బంతులను కలిపితే వచ్చే బంతుల సంఖ్య 12గాను, మరియు ఈ బంతుల నుండి మనం 6 బంతులను ఎన్ని రకాలుగా ఎంపిక చేసుకోవచ్చు? అనగా 12 బంతుల నుండి 6 బంతులను ఎంచుకునే ఎన్నికల సంఖ్య 6 బంతులను ఎన్నుకోవడానికి గల ఎన్నికల సంఖ్యను మనము 12C6, అనగా 12 × 11 × 10 × 9 × 8 6 సార్లు విస్తరించండి. అదేవిధంగా మనము కింద 6ను పూర్తిగా విస్తరించాలి. 6ను పూర్తిగా విస్తరించిన ఎడల మనకు 6 ఫ్యాక్టోరియల్ అనగా 120గా రావడం జరుగుతుంది. సో 1010 12 12ను మనం క్యాన్సల్ చేసుకున్నట్టయితే మనకు మిగిలే అమెరికల సంఖ్య 11 × 9 × 8 సో 99 × 56గా మనం దీన్ని చెప్పవచ్చు. సో 99 × 56 మనం చేసినట్టయితే 5600 మరియు 99 ని 5501 మనం చెప్పుకోవచ్చు. సో దీనికి కావలసిన విధానాల సంఖ్య 5501గా చెప్పవచ్చు. సో ఒక సంచిలో 4 ఎర్ర బంతులు 3 నల్ల బంతులు మరియు 5 తెల్ల బంతుల నుండి 6 బంతులను ఎన్ని రకాలుగా ఎంపిక చేసుకోవచ్చు? సో మొదటగా మనం చూసినట్టయితే 6 బంతులను మనం ఎన్నిక చేసుకోవాలి. ఈ 6 బంతులను ఎన్నిక చేసుకోవడానికి మనకు ఏ నియమాలు లేనందున ఆ సంచిలో గల మొత్తం బంతుల సంఖ్యను ముందుగా మనం కనుక్కుందాం. 4 + 3 + 5 అనగా ఆ సంచిలో గల మొత్తం బంతుల సంఖ్య 12. ఈ సంచిలో గల బంతుల సంఖ్య నుండి మనం 6 బంతులను ఎంచుకోవాలి. సో 12 బంతుల నుండి 6 బంతులను ఎంచుకోవడానికి కావలసిన ఎన్నికల సంఖ్యను మనము సూత్ర ప్రకారంగా 12C6గా రాస్తాము. 12C6 అనగా 12ను 6 సార్లు మనం విస్తరించుకున్నట్టయితే 12 × 11 × 10 × 9 × 8 అదేవిధంగా 6ను మనం పూర్తిగా విస్తరించుకోవాలి. 6 × 5 × 4 × 3 × 2 × 1గా మనం చెప్పవచ్చు.
ఇప్పుడు దీన్ని మనం సూక్ష్మీకరించుకున్నట్లయితే మొదటగా 4 × 12 = 12 మరియు అదేవిధంగా 5 × 2 = 10 సో 10ని మనం క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 3 × 2 = 3 × 2 = 2 × 4 సో మనకు మిగిలిన విలువలు 11 × 84 11ను మనం 84తో చేసినట్లయితే మనకు 924 వస్తుంది. సో మనము 12 బంతుల నుండి 6 బంతులను ఎన్నుకోవడానికి గల విధానాల సంఖ్య 924గా చెప్పవచ్చు. అదేవిధంగా మనం మరొక ప్రశ్న చూసినట్లయితే సరేఖ్యాలు కానీ 10 బిందువుల నుండి ఎన్ని త్రిభుజాలను మనం ఏర్పరచుకోగలుగుతాము. సో మొదటగా ఈ 10 బిందువుల నుండి మనకు త్రిభుజాల సంఖ్యను మనం చూద్దాం. మొదటగా నేను 5 బిందువులను తీసుకుంటున్నాను. 1, 2, 3, 4, 5 ఈ 5 బిందువుల నుండి మనము త్రిభుజాలను మొదటగా ఫామ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక పంచభుజిని తీసుకోవడం జరుగుతుంది. ఈ పంచభుజిలో గల త్రిభుజాల సంఖ్యను ఇప్పుడు మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. మొదటగా 1, 2, 3, 4, 5 ఈ శీర్షాలకు మనం సంఖ్యలను ఇచ్చినట్లయితే మనం గుర్తించడానికి సులువుగా ఉంటుంది. సో ఈ పంచభుజిలోని త్రిభుజాల సంఖ్య కేవలము శీర్షాలతోని ఏర్పడే త్రిభుజాల సంఖ్యను మనం ఇప్పుడు చూద్దాం. అనగా మనము దీనిని త్రిభుజంగా పరిగణలోకి తీసుకోలేము. సో ఎందుకనగా ఇది మనకు శీర్షంగా కాదు. అనగా ఇప్పుడు మనము ఈ షేడ్ చేసిన రీజన్ని త్రిభుజంగా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ త్రిభుజము శీర్షాలతోని ఏర్పడిన త్రిభుజం కాబట్టి. అదేవిధంగా మనము ఈ త్రిభుజాన్ని కూడా శీర్షాలతోనే ఏర్పరుస్తాము, కానీ ఈ 5 త్రిభుజాలను మనము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ త్రిభుజాలు మనకు శీర్షాల ద్వారా ఏర్పడ్డ త్రిభుజాలు కాదు. సో మనకు పంచభుజిలోని శీర్షాల ద్వారా ఏర్పడే త్రిభుజాల సంఖ్యను ఇప్పుడు మనం కనుగొందాం. మొదటగా చూసినట్టయితే పంచభుజిలోని శీర్షాల సంఖ్య 5. ఈ 5 శీర్షాల నుండి మనము 3 శీర్షాలను ఎన్నుకున్నట్లయితే మనకు ఒక త్రిభుజం వస్తుంది. అది 1, 2, 3, 1, 2, 4, 1, 2, 5 అదేవిధంగా 1, 3, 4, 1, 3, 5, 1, 4, 5 ఇప్పుడు మనం 2 చే చూసినట్లయితే 2, 3, 4, 2, 3, 5, 2, 4, 5 చివరగా 3, 4, 5 మనము ఏర్పరచగలిగే త్రిభుజాల సంఖ్యను మనం ఇప్పుడు చూసినట్లయితే 10 త్రిభుజాలు ఏర్పరచగలమని మనం చెప్పవచ్చు. సో ఆ 10 త్రిభుజాలను మనం చూసినట్లయితే మొదటగా 1, 2, 3, 1, 2, 3 చే ఏర్పడ్డ త్రిభుజం ఇది త్రిభుజం, మరియు 1, 2, 4 చే ఏర్పడిన త్రిభుజం ఇది, అదేవిధంగా 1, 2, 5 చే ఏర్పడ్డ త్రిభుజం ఇది. ఈ విధంగా మనము 10 త్రిభుజాలను ఈ పంచభుజిలో ఏర్పరచగలము. సో దీనిని మనం సులభంగా సాధించడానికి 5 శీర్షాలు కలిగిన పంచభుజి నుండి ఏర్పరచగలిగే త్రిభుజాల సంఖ్య 5C3గా మనం చెబుతాము. అనగా 5 × 4 × 3 / 3 × 2 × 1 దీనికి గల త్రిభుజాల సంఖ్యను 10గా చెబుతాము. అదేవిధంగా మనకు సరేఖ్యాలు కానీ 10 బిందువుల నుండి ఎన్ని త్రిభుజాలను ఏర్పరచవచ్చు. సో 10 బిందువులు ఏ 3 బిందువులు మనకు సరేఖ్యాలు కానందున మనము ఈ 10 బిందువుల నుండి ఏర్పరచగలిగే త్రిభుజాల సంఖ్యను 10C3గా చెబుతాము. అనగా 10 × 9 × 8 / 3 × 2 × 1 3 1 3 × 2 1 / 2 = 2 / 4 మొత్తానికి 10 × 12 = 120 త్రిభుజాలను మనం ఏర్పరచగలుగుతాము. ఈ విధంగా సరేఖ్యాలు కానీ 10 బిందువుల నుండి మనం ఏర్పరిచే త్రిభుజాల సంఖ్య 120గా మనం చెప్పుకోవచ్చు.
ఇదే విధంగా మనకు 10 బిందువుల నుండి సరేఖ్యాలు కాకుండా ఉండే 10 బిందువుల నుండి చతుర్భుజాలను ఏర్పరచగలగాలనుకుంటే మనం ఏర్పరిచే చతుర్భుజాల సంఖ్య, చతుర్భుజాలని మనం ఏర్పరచాలంటే మనకు కావలసిన శీర్షాలు లేదా కావలసిన బిందువులు 4, అనగా మనము 10 బిందువుల నుండి 4 బిందువులను ఎంచుకోవలసి ఉంటుంది. సో ఈ విధంగా చేసినప్పుడు 10 × 9 × 8 మరియు 4ను పూర్తిగా విస్తరించినట్లయితే మనకు 4 ×24 = 24గా వస్తుంది. 8 ముళ్ళు 3 ఒకట్లు 3 ముళ్ళు 3 ×21 = 210గా మనం చెబుతాము. అనగా సరేఖ్యాలు కాని 10 బిందువుల నుండి ఏర్పరచగలిగే చతుర్భుజాల సంఖ్యను మనం 210గా, అదేవిధంగా మనము 10 బిందువుల నుండి ఏర్పరచగలిగే పంచభుజుల సంఖ్య 10 × 5గా చెబుతాము. త్రిభుజము కాబట్టి త్రిభుజానికి 3 శీర్షాలు ఉంటాయి కాబట్టి మనకు 3 బిందువులు కావలసి వచ్చింది. అదేవిధంగా మనము చతుర్భుజాన్ని ఏర్పరచగలగాలంటే 4 భుజాలను అనగా 4 బిందువులను ఎన్నుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మనము సరేఖ్యాలు కాని బిందువుల నుండి త్రిభుజాలను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక తరగతి గదిలో 70 మంది విద్యార్థులు కలరు. మొత్తానికి 70 మంది విద్యార్థులు కలరు. ప్రతి విద్యార్థి వేరొక విద్యార్థితో కేవలం ఒకసారి మాత్రమే కరచాలనం చేసినట్లయితే ఏర్పడే కరచాలనాల సంఖ్య ఎంత? సో కరచాలనం చేయడానికి మనకు కావలసిన విద్యార్థుల సంఖ్య 2, అనగా ఈ 70 మంది విద్యార్థుల నుండి మనం ఎన్నుకోవలసిన విద్యార్థుల సంఖ్య 2. కావున ఈ 70 మంది విద్యార్థుల నుండి మనం 2 వ్యక్తులను ఎన్నుకోవాలి. అప్పుడు 70 × 69/2 అనగా 35 × 69. 69ని మనం 35చే గుణించినట్లైతే 9 × 5 = 45, 4 × 30 = 34, అదేవిధంగా 9 × 7 = 2, 18 × 20 అనగా మనకు వచ్చే సంఖ్య 24 × 5గా మనం చెబుతాము. సో 2415 కరచాలనాలు ఆ 70 మంది విద్యార్థుల మధ్య కాగలవు. సో అదేవిధంగా మనము ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాం. 4 అడ్డుగీతలను మరియు 3 నిలువు గీతలను మనం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఎక్స్ నుండి వైకు ప్రయాణించదలుచుకున్నాడు. సో ఎక్స్ నుంచి వైకి ప్రయాణించాలంటే ఈ ఇచ్చిన మార్గాల ద్వారా మనము ప్రయాణించగలము. సో మనము ఎక్స్ నుండి వైకి ప్రయాణించాలన్నప్పుడు మనకు ఎన్ని విధాలుగా మనము ఎక్స్ నుండి వైకి, అనగా మనకు అతి తక్కువ దూరంలో ఎన్ని విధాలుగా ఎక్స్ నుండి వైకు మనం ప్రయాణించగలుగుతాము అనగా, ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి రేఖల మధ్య దూరాన్ని 1 సెంటీమీటర్ అనుకుంటే మొదటగా 1 సెంటీమీటరు హారిజంటల్గా అనగా అడ్డంగా ప్రయాణించి మరియు నిలువులో 3 సెంటీమీటర్లను ప్రయాణిస్తున్నాము, అనగా మనకు ప్రయాణించగలిగిన దూరము అతి తక్కువ దూరము 5 సెంటీమీటర్లుగా మనం చెబుతాము. అదేవిధంగా ఈ 5 సెంటీమీటర్లు మనం 1, 2, 3, 4, 5లుగా మనం గమనించవచ్చు. అనగా ఇలాంటి మార్గాలు ఎక్స్ నుండి వైకు వెళ్ళడానికి పోయే దారులు ఎన్నున్నాయో మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో మొదటగా ఎక్స్ నుండి వైకు చేరుకోవడానికి మనము 2 అడ్డు మార్గాలను మరియు 3 నిలువు మార్గాలను ప్రయాణించవలసి ఉంటుంది. ప్రతి అడ్డు మార్గాన్ని, అడ్డు అనగా హారిజంటల్ కాబట్టి మనం దీనిని 2 అడ్డు మార్గాలుగా మరియు 3 నిలువు అనగా 3 వర్టికల్ మార్గాలుగా తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ 5 అక్షరాలు గల ఒక పదాన్ని చూసినప్పుడు ఈ పదంలో గల 5 అక్షరాలను మనం అమర్చే విధానాల సంఖ్యను మొదటగా మనం కనుగొందాం. అనగా హెచ్హెచ్విలను మనం అమర్చే విధానాల సంఖ్యను మొదటగా మనం చూద్దాం.
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అక్షరాలు ఉన్నందున దీన్ని 5 ఫ్యాక్టోరియల్ అని, మరియు 2 హెచ్లు తిరిగి వస్తున్నందువలన దీనిని మనం 2 ఫ్యాక్టోరియల్చే, మరియు 3 వీలు తిరిగి తిరిగి వస్తున్నందున దీనిని మనము 3 ఫ్యాక్టోరియల్చే భాగించవలసి ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనం కనుగొన్నట్లయితే, ఇది సూత్ర ప్రకారంగా చూసినట్లయితే 5C2గాను లేదా 5C3గాను మనం చెప్పవచ్చు. దీని యొక్క విలువ 10, అనగా మనము ఎక్స్ నుండి వైకు ప్రయాణించగల దూరాల ప్రయాణాల సంఖ్యను 10గా చెప్పవచ్చు. అనగా మనము 10 విధాలుగా ఎక్స్ నుండి వైకు ప్రయాణించగలము. దీనిని మనము సూత్ర ప్రకారంగా చూసినట్టయితే మనకు అడ్డంగా గల మార్గములు 2 మరియు నిలువుగా గల మార్గములు 3 అయినప్పుడు 3+2C మనము అడ్డు మార్గాలనైనా నిలువు మార్గాలనైనా తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు 3+2C2 కానీ లేదా 3+2C3 కానీ మనం తీసుకోవచ్చు. ఒకవేళ మనకు నిలువుగా M మార్గాలు మరియు అడ్డంగా N మార్గాలు ఉన్నప్పుడు మనకు ఎక్స్ నుండి వైకు గల ప్రయాణించే ప్రయాణాల సంఖ్యను మనం చూసినట్లయితే M+NCN లేదా N గా మనం ఎంచుకోవచ్చు. ఓకే, ఈ 5 మార్గాల నుండి 2 మార్గాలను మనం ఎంచుకోవడానికి గల ఎన్నికల సంఖ్యని మనము మార్గాలుగా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం చూసిన ఉదాహరణను బట్టి మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.